Okay, thank you. Let's go.
Madam. ఓకే వస్తుంది మళ్ళీ అమ్మవారిని అక్కడ పూజించుకుంటాము నిలబెట్టిన తన మన బతుకమ్మ రోజు
ఒక్కొక్క కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ గ్రౌండ్లలో కానీ ఇళ్లలో కానీ 9 రోజులు మనం బతుకమ్మ ఆడి 9 రోజులు మనం ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క పేరు పెట్టుకొని 9 రోజులు బతుకమ్మ ఆడి మనం గౌరవించి 9వ రోజు 3వ తారీఖు ఒక రోజు తప్పించి దసరా రేపందంగా బతుకమ్మ లాస్ట్ ఆడి సాగనంపుతాము. అదే మనకు బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా ఫస్ట్ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. విశ్వభారతి డిగ్రీ కళాశాల నిర్వాహకులందరికీ కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు, అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చిన, ఈసారి కూడా నేను వచ్చిన, నన్ను పిలిచినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అన్న ఫస్ట్. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది. నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా కాలనీలో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటుండే కదా, పొద్దున్న లేవగానే బాగాలు పట్టుకొని అందరి ఇళ్ళకి పోయి కలెక్ట్ చేస్తుండే పూలు. ఎందుకంటే మన ఇంట్లో అంటే 2 రకాలు 3 రకాలే ఉంటాయి. సో మొత్తం కాలనీలో అప్పుడు ఇంట్లో బజార్లో పెట్టుకుని అమ్మేది కాదు కదా పూలు. సో నీ బతుకమ్మ పెద్దగా నా బతుకమ్మ పెద్దగా అని 9 రోజులు కాంపిటీషన్ మీద చేస్తుంటే ఆ మధ్య కొంచెం, అంటే నేను కాలేజ్ టైంకి వచ్చేవరకల్లా కొంచెం బతుకమ్మ అనేది అంత చేయట్లేకపోతుండే. ఇప్పుడు మళ్ళీ బాగా బతుకమ్మ సంబరాలు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక బాగా చేస్తుంది కదా. సో ఇవాళ కూడా ఎట్లా అంటే మీ అందరూ ఎంత ముద్దుగా క్యూట్ క్యూట్గా తయారయ్యి వచ్చి అట్లనే మీతో పాటు బతుకమ్మల్ని కూడా ఇంత మంచిగా అలంకరణ చేసి తీసుకొచ్చినందుకు ఫస్ట్ మీ అందరు కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అసలు హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా. రేపటి నుంచి హాలిడేస్ అనుకుంటా, ధూమ్ధామ్ ఆడుకోండి ఇంకా బతుకమ్మ ఇంటి దగ్గర. థ్యాంక్ యూ బేటా. అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి